యువత విద్యతో పాటు క్రీడల్లో మంచి ప్రతిభ కనుబరిచి మండలానికి రాష్ట్ర స్థాయిలో కీర్తి ప్రతిష్టలు తేవాలని అందుకు యువతకు అన్ని విధాలుగా అండగా ఉంటామని బండి వేణుగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని పెనుబర్తి బీసీ ఎస్సీ ఓసీ మూడు కులాలకు చెందిన యువతకు అలాగే రాపూరు పట్టణంలోని కొత్త హరిజనవాడ అరుంధతి యావాడ పడమర వీధికి చెందిన మొత్తం ఆరు టీంలకు క్రికెట్ కిట్లు అందజేశారు. అనంతరం ఆయన యువతను ఉద్దేశించి మాట్లాడుతూ రాపూరు మండలంలోని యువత చెడు మార్గంలో ప్రయాణించకుండా క్రమశిక్షణతో మెలగాలని మీరు చక్కగా చదువుకున్నప్పుడే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలరని మీకు విద్యతో పాటు క్రీడల్లో మంచి ప్రతిభ కనబరచాలన్న ఉద్దేశంతో రెండవ రోజు క్రికెట్ కిట్లు అందజేయడం జరిగిందన్నారు. ప్రతి విద్యార్థికి యువతకు ఒక్కొక్కరిలో ఒక్కో కళ ఉంటుందని కొంతమంది విద్యలో ప్రతిభ కనబరుస్తుంటే కొంతమంది క్రీడల్లో ప్రతిభ కనబరుస్తారని క్రీడలు ఆడే ప్రతి ఒక్కరూ తెలుగు క్రీడాకారిణి పివి సింధుని ఆదర్శంగా తీసుకోవాలని మన మండలంలోని క్రీడల్లో ప్రతిభ కనబరిచిన వారిని జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి వెళ్లే వారికి ఎప్పుడూ మా సహాయ సహకారాలు అందిస్తామని మీరు కూడా క్రీడల్లో చక్కగా రాణించి క్రీడా కోటాలో భర్తీ చేసే ఉద్యోగాలకు ఎంపిక అవ్వాలనేదే నా కల అన్నారు. అలాగే రాపూరు మండలంలోని నిరుద్యోగాన్ని పారదోలేందుకు త్వరలో కృష్ణపట్నం పోర్ట్ ఇమామి ఆగ్రోటెక్ లిమిటెడ్ కంపెనీ వారిని తీసుకువచ్చి నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు నిర్వహించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నామన్నారు. రాపూరు మండలాన్ని విద్యా హబ్గా మార్చడమే మా ధ్యేయమని ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలు అద్భుతంగా ఉన్నాయని పాఠశాలల్లో ఏమైనా సమస్యలు ఉన్నా వాటిని పరిష్కరించేందుకు నేను ఎప్పుడు ముందుంటానని యువతకు భరోసా ఇచ్చారు. మీరు కష్టపడి క్రీడల్లో మంచి ప్రతిభ కనబరిచి మన మండలానికి తమ తల్లిదండ్రులకు అందరికీ మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో దాసరి చెంచయ్య బండి శ్రీనివాసులు రెడ్డి లక్ష్మీనారాయణ కంబల వెంకటరత్నం క్రీడాకారులు పాల్గొన్నారు. ఈరోజు మనం ఈ క్రికెట్ కిట్స్ ఇవ్వడం రెండో రోజు. మొన్న మూడు రోజులు గత శనివారం రోజు ఏ ట్రాఫీ ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి బీసీ కాలనీ అలాగే ముస్లిం యువకులకు మూడు కిట్లు ఇవ్వడం జరిగింది. ఈరోజు పెనుబర్తిలో ఓసీ బీసీ ఎస్సీలకు అక్కడ మూడు కిట్లు ఇచ్చేసి ఇక్కడ రాపూడు పడమటు వీధి అలాగే హరిజనవాడ అరుంధతివాడ ఇక్కడ మూడు కిట్లు దాదాపుగా ఇవి మీకు ఎందుకు ఇస్తున్నామంటే మిమ్మల్ని ఆట ఆడిచ్చేదానికోసమే కాదు, అట్ ది సేమ్ టైము మీలో ఉన్నటువంటి ప్రతిభ చదువుకున్న వాళ్ళు ఖాళీగా ఉంటే వాడిని ఏదో ఒక విధంగా తీసుకెళ్ళి ఎక్కడో మీరు ఉపాధి కల్పించాలని అలాగే చదువు ఆగిపోయి చెప్పుకోలేనటువంటి పిల్లలు కొంతమంది ఈరోజు గుర్తించారని కనబడుతూ అటువంటి ముందు ముందు చదువు అవసరమైనటువంటి ఆర్థిక సమత మనం అందించి వాళ్ళని చదివించాలనేది ఒకటి. అలాగే ఈ చదువు రానుడు కూడా ఆటల్లో రాణించి ఈరోజు కలెక్టర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మనకు ఎగ్జాంపుల్ సింధు ఆ ఆటలతోనే ఈరోజు కలెక్టర్ అయింది. ఆ విధంగా చదువుకోకుండా కూడా కలెక్టర్ అవ్వచ్చనే దానికోసమే ఈ ఆటను ప్రోత్సహించి కొంతమంది ఆ విధంగా తీసుకురావాలని. ఏ విధంగానే సరే మన పిల్లలకి ఉపాధితోనే మనం సాధ్యం. ఈరోజు నేటి పిల్లలు రేపటి పౌరులాగా ఒక 10 సంవత్సరాలు మనం కష్టపడితే ఎందుకు మన ప్రాంతం అభివృద్ధి కాదనే దానికోసం ఈరోజు యువకుల్ని ఎట్లయినా సరే ప్రోత్సహించాలి. ఎందుకంటే పెద్దవాళ్ళు మార్చలేకపోతున్నాం, కనీసం పిల్లకాయలైనా సరే ప్రోత్సహించి మార్చాలనే ఉద్దేశంతోనే ఈ క్రికెట్ కిట్ పంపిణీ చేస్తూ ఆ పిల్లకాయలకు మమేకమై రాబోయే వారం 10 రోజుల్లోనే కృష్ణపట్నం పోర్టు ఉన్నటువంటి ఇమామి ఆగ్రోటెక్తో ఇక్కడ జాబ్ ఫేర్ ఏర్పాటు చేయబోతున్నా. పిల్లలు కొంతమంది పిల్లల్ని దాదాపుగా ఒక 40-50 మంది కూడా మనకు పంపిణీ చేస్తున్నారు. దాదాపు మన మండలం నుంచి 50 ఉద్యోగాలు పోయినట్టే ప్రతి నెలకు మనకి 5 లక్షల రూపాయలు వాళ్ళ కంపెనీ నుంచి మన మండలంలోకి వస్తుంది. ఆటోమేటిక్గా ఆ 5 లక్షల రూపాయలు రకరకాలుగా మన మన ప్రాంతంలో ఏదో ఒక విధంగా చిల్లర కొట్టుకు అయితేమి లేకపోతే హోటల్స్కి అయితేమి కూలింగ్ షాప్ అన్ని విధాల రూపాయలు ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఖర్చు పెడతారు కాబట్టి చుట్టుపక్కల అన్ని వ్యాపార రీతి కూడా డెవలప్ అవ్వడం జరుగుతుంది. అందుకని ఇటువంటి పిల్లలు మీరు కూడా ఎవరన్నా చదువు మామోసుకెళ్ళి మేము చదువుకోలేదని చెప్పకుండా చదువుకు ఇబ్బంది అయ్యలేదు మీకు ఫైనాన్షియల్ కొంతమంది చెప్పుకోలేని అటువంటి ఏమన్నా కూడా నాకు మీరు మీ అందరిని కూడా మేము గ్రూప్ చేస్తున్నాం. ఆ గ్రూప్లో మీరు నాకు పెట్టగలిగితే నేను చదివిస్తాను, మీరేమి భయపడాల్సిన పడలేదు. ఏ విధంగా జరుగుతున్నాయి సో ఏదన్నా కూడా మీరు నిర్భయంగా చెప్పచ్చు. ఆటలతో పాటు మనము రేపటి నుంచి వేట మొదలెట్టాలి. చదువుకునే కాదు చదువుకోకపోయినా సరే మనం ఏదైనా సాధించగలమని మిమ్మల్ని నిరూపిస్తారని మళ్ళీ ఒకసారి మీకు
धन्यवाद सलू।